నేను ఈరోజు థ్యాంక్స్ చెప్పాలంటే మా ఎడిటర్ కృష్ణారెడ్డి గారికి. ఎందుకంటే మే 7th ఈవినింగ్ ఫోన్ చేసి సినిమా మే 10th రిలీజ్ చేయగలం అంటే ఇమీడియట్గా నేను చూసుకుంటాను, డే నైట్ అని కష్టపడి అన్ని రెడీ చేసి రిలీజ్ చేయించారు. సో ఇవాళ మేము ఈరోజు ఆ రోజు మే 10th రోజు వచ్చామంటే దానికి కారణం ఆయనే, ఓవర్ నైట్ డిసిషను. అదొకటి. సెకండ్ థింగ్ పబ్లిసిటీ, బియరాజ్ గారు ఆయన ఇమీడియట్గా ఏం పర్లేదు నేను చూసుకుంటానని చెప్పి మే 7th 8th 9th 3 డేస్ సూపర్ పబ్లిసిటీ చేసి 10th తీసుకొచ్చారు సినిమా. అలానే రాధమోహన్ గారు కూడా పబ్లిసిటీ కావాల్సిన అన్ని అరేంజ్ చేశారు. సో దానికి ఫస్ట్ థ్యాంక్స్ ఏంటంటే మీడియా, మీకు ప్రింట్ మీడియాకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇవాళ మేము రాగలిగామంటే అనుకున్న రోజుకి మాకు అన్ని థియేటర్లు దొరికాయంటే దానికి కారణం ప్రొడ్యూసర్ గారు ఎంత, రాధమోహన్ గారు ఎంత గట్స్ అయితే, అలానే బియరాజ్ గారికి, మీడియాకి, ప్రింట్ మీడియాకి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ వండర్ఫుల్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఎందుకంటే ఒక సినిమాని ఈ రోజుల్లో సినిమా థియేటర్కి రావడమే అనేది ఒక యజ్ఞం అయిపోతుంది. చాలా సినిమాల్లో థియేటర్కి కూడా రావట్లేదు జనం. అలాంటిది ఒక సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చి ఒక బేసిక్గా సినిమా నోటీస్ అయింది అండ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. సో నైజాంలో కొంచెం వీక్గా ఉంది అంటున్నారు, ఆబ్వియస్లీ కొంచెం వీక్గా ఉంది నైజాంలో, బట్ ఆంధ్రాలో ఈరోజు కూడా కడప, గుంటూరు, విజయవాడ, నెల్లూరు అన్ని చోట్ల ఈరోజు మ్యాట్నీస్ కూడా ఫుల్ అయ్యాయి. సో ఆ విషయంలో నేను వెరీ వెరీ హ్యాపీ అండి. వైజాగ్లో కూడా ఈరోజు కూడా 70-80% ఉంది. సో బీయింగ్ టుడే థర్స్డే అండ్ ఒక పక్క ఐపీఎల్ ఉంది, ఒక పక్క ఇవి జరుగుతున్నాయి. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ది పీపుల్ హూ నిజంగా ఈ సినిమాని ఆదరిస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సో నెక్స్ట్ ఇంకా మొన్నే సక్సెస్ టూర్కి వెళ్ళాం అండ్ సక్సెస్ టూర్లో వండర్ఫుల్ రెస్పాన్స్ వచ్చింది అన్ని చోట్ల. సినిమా బాగా ఎంటర్టైన్మెంట్ బాగా లైక్ చేస్తున్నారు, ఎస్పెషలీ క్రాష్ రూమ్ బిట్ సీన్ కానీ, సాంగ్స్ కానీ. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నేను సప్తగిరి చేసిన సీన్ కానీ, తాగుబోతు రమేష్ సీన్ కానీ, సో ఇలాగ ఎంటర్టైన్మెంట్కి బాగా ప్రిఫరెన్స్ చేసుకునే మధు సీన్ కానీ, నాకు విశ్వనాథ్ గారికి జరిగే సీన్స్ కానీ బాగా థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ సినిమా యాక్చువల్లీ సినిమాని ఇంకా రీచ్ చేయాలి, ఇంకా చాలామందికి దగ్గరికి తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ 100% రీచ్ అవుతుంది. సెకండ్ వీక్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది నమ్మకం నాకు చాలా బాగుంది. ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే అయిపోయిన తర్వాత 16th, 17th, 18th వీకెండ్ కాబట్టి ఈ వీకెండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది నమ్మకం నాకు బాగా ఉంది. సో సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. For more updates on movies, gossips and to watch full movies and exclusive comedy, click on subscribe now.